గుంటూరు రమ్యశ్రీ హత్య జరిగితే పరామర్శించడానికి వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అరెస్ట్ ను ఖండిస్తూ కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రాంతంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబును అరెస్టేయడం మన టీవీల ద్వారా వాట్సాప్ల ద్వారా చూడటం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున అది కూడా 75 సంవత్సరాలు సెలవు దిబ్బేం చేసుకున్న సందర్భంగా ఒక దళిత మహిళని అమానుషంగా నది రోడ్డు మీద ఒక యువకుడు హత్య చేయడం చూడటం కూడా జరిగింది. రమ్య అని టీకెట్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు మీద పిలిచి రాజధానిలో ఒక మహిళ హత్య చేయడం జరిగింది. రమ్య అన్న అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిని బీటెక్ చదివిన అమ్మాయిని బాధ్యంగా ఎందుకంటే ఆ వేళ మనకి స్వతంత్రం వచ్చిందట అది కూడా మన మన అసలు 75 సంవత్సరాలు అది కూడా పట్ట పగలు ప్రోత్సమైన అందరూ కూడా అలాగ చూస్తాం పట్ట పగలు అమ్మాయి దాన్ని మేము ఖండిస్తున్నాం మన జగన్ గారు.